అడపాదడప సినిమాల్లోనూ టీవీ సీరియల్లోనూ నటించే శృంగారతార భువనేశ్వరి మందేసి చిందేసింది. మందు కొట్టిన మత్తులో అర్ధనగ్నంగా ఓ సినిమా థియేటర్ దగ్గర చిందులేసింది. జనమంతా చూస్తుండగా ఈలలు వేస్తూ స్టెప్పులేయడం చూసి సినిమాకు వచ్చిన మహిళలంతా ఆమెను చీవాట్లు పెట్టారని సమాచారం. చెన్నైలోని ప్రార్థన సినీ థియేటర్ దగ్గర కుమార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఈ థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చాడు. ఆయన తన కారును థియేటర్ గేటు దగ్గర నిలపగా మద్రాసు హైకోర్టు న్యాయవాది దామోదర్ కృష్ణంతో కలిసి భువనేశ్వరి వచ్చింది. వీరి కారు కుమార్ కారును ఢీకొనడంతో ఇద్దరు వాగ్యుద్ధానికి దిగారు. మాటా పెరిగి కొట్టుకునేంత పరిస్థితి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ గొడవ జరుగుతూ ఉండగానే భువనేశ్వరి కారు దిగి తైతక్కలాడింది. కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భువనేశ్వరి ముఠా కోసం గాలిస్తున్నారు.